Hello friends, welcome to the Kitchen Kingdom. Ivala recipe vachesi cabbage 65. Idi pellila style lo chestunanu, chala tasty ga untundi, okase try cheyandi. Munduga manam oka cabbage ni teeskoni, idi dadapu 1/2 kilo untundi, deeni ila rough ga chop chesi pettukunanu. Indulo ippudu nenu oka cup varaku శనగపిండిని తీసుకుని యాడ్ చేస్తున్నాను. ఇది సుమారు 120 గ్రాములు శనగపిండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను కార్న్ ఫ్లోర్ ఒక 1/2 కప్ వేస్తున్నాను. అంటే శనగపిండికి ఒక సగం కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత ఈ మూడిటిని బాగా కలిసేలాగా ఈ క్యాబేజ్తో మిక్స్ చేసుకోండి. ఈ క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే ఇది తడిసిపోతుంది ఆల్మోస్ట్. ఒకవేళ క్యాబేజ్ మరీ డ్రైగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే తరిగి కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయల్ని. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే తర్వాత ఇందులో నేను కారం 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎక్కువ తినే వారు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే. తర్వాత రుచికి తగిన సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోండి. దీంట్లోకి ఆయిల్ అనేది రాలేదు, ఎందుకంటే క్యాబేజ్ కొంచెం డ్రైగా ఉంది కాబట్టి. మనం జస్ట్ చిలకరింపు కోసం చిలకరింపుగా కొన్ని వాటర్ని యాడ్ చేయండి. ఇది దాదాపు 1 టీ స్పూన్ సరిపోతుంది వాటర్. ఒకవేళ క్యాబేజ్ తడిగా ఉంటే ఈ వాటర్ కూడా యాడ్ చేయనక్కర్లేదు. సో దీన్ని ఇలా కలుపుకుంటే కాసేపటికి వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పిండి తక్కువగా అనిపించి కోటింగ్ సరిపోలేనట్టుగా అనిపించి నేను కొద్దిగా శనగపిండి ఎక్స్ట్రా యాడ్ చేశాను. సరిపోతే మీరు యాడ్ చేయొద్దు. తర్వాత ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దనుకుంటే అవసరం లేదు. పెళ్ళిళ్ళ స్టైల్లో మంచి కలర్ కావాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇది రెడీ అయిపోయింది. దీంతో ఇన్స్టెంట్గా మనం క్యాబేజ్ 65 తయారు చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని కాగిన తర్వాత మనం చిన్న క్యాబేజ్ ముక్కని యాడ్ చేసుకుంటే అది పైకి వస్తుంది. అది కరెక్ట్గా వేడైతే మనం మిగిలిన క్యాబేజీని ఇలా చేతి మధ్యతో వేళ్ళతో రిలీజ్ చేస్తూ పకోడీలాగా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక జాలీతో కానీ లేకపోతే ఏదైనా కన్నాల గరిటెతో కానీ ఇలా తిప్పుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇవి పలుచగా ఉన్నాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా వెంటనే అయిపోతాయి. సో తర్వాత ఇలా గట్టిగా అయ్యి క్రిస్పీగా వస్తున్నాయని తెలిసినప్పుడు మీరు ఇలాగా వార్చుకొని ఆయిల్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. తర్వాత ఇందులో పైన గార్నిషింగ్ కోసం నేను కరివేపాకుని తీసుకుని దాన్ని ఫ్రై చేసుకుని ఇలాగా మనకి రెడీ అయిన క్యాబేజ్ 65 మీద యాడ్ చేస్తున్నాను. ఇది ఈ రెండు కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ద కిచెన్ కింగ్డమ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.